సమక్షంలో టీడీపీలో కాపు నాయకులు భారీగా చేరారు. దీంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నాయకులంతా మూకుమ్మడిగా అధికార వైసీపీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిద్దలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కాపు సంఘం మాజీ అధ్యక్షులు ఎల్లా శ్రీనివాసులు, కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నాయకులు 400 కాపు కుటుంబాలతో సహా అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీని వీడిన వారినందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మరింత బలం పెరుగుతుంది అని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, రేపు జరగబోతున్న అశోక్ రెడ్డికో నాగార్జున రెడ్డికో మధ్య కాదు, రేపు జరగబోతున్న ఎన్నికలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి మార్కాపురం నుంచి వచ్చి గిద్దలూరులో పోటీ చేస్తున్న యొక్క అత్యంత అహంకారానికి మధ్య జరుగుతున్నటువంటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపించేదానికి మీరు సంసిద్ధ